ప్రత్యేకీయ చర్చా వేదిక అధ్యక్ష వహిస్తున్న బొల్లా శివశంకర్ గారు మన ముఖ్య అతిథి గారైన ప్రియతమ నాయకుడు ఎల్ రమణ గారు గడ్డం జగన్నాథం గారు జేఎస్టీ ఉద్యమ నాయకుడు ఎర్రమాద వెంకన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందు ఉన్న పద్మశాలి కుల బాంధవులకు రాజకీయ నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను రెండు మూడు సూచనలు చేయదలుచుకున్న స్పీచ్ ఇవ్వకుండా అందరూ ఈ వేదిక రాజకీయ వేదిక కొనసాగాలి అక్కడక్కడ చేయాలి రాజకీయ పల్లెలు రావాలని అందరు అడుగుతున్నారు మరి దీనికి ఎంతవరకు కోఆపరేట్ చేస్తారో యువకులు కానీ పెద్ద మనుషులు కానీ నాయకులు కానీ వాళ్ళు ముందు నడవడానికి రెడీ ఉన్నారు మీ మీ ప్రాంతాలకు వస్తే మీరు ప్రాధాన్యత వహిస్తారా మీ జెండాలు పక్క పెట్టి మా పద్మశాలలో మీటింగ్ అవుతుంది మేము పోతామని వస్తారా ఆ రకంగా మీరు మీ ఏరియాలో ఏకం చేయండి పద్మశాలని ఆ రకంగా ఏకం బొల్లు శివ వస్తే టీఆర్ఎస్ పార్టీ మేమెందుకు పోతామా బీజేపీ వాళ్ళు అంటుండ్రి ఎట్లా ఇది ఎట్లా జరుగుతుంది ఈ వేదికల మీద కాదు మనం ఒకటి చేయాలి ఒక్కడికే చేసి మీరు యువకులు ముందు పోయి టికెట్ కావాలంటోళ్ళు ఆశించోళ్ళు మన సమాజానికి ఏం చేస్తున్నారు మేము ఈ ప్రాంతాల్లో ఏం చేస్తున్నారు మన సమాజానికి మన విద్యార్థులు బీద విద్యార్థులకు ఏం చేస్తున్నారు లేకపోతే మన చేనేత కార్మికులకు ఏం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు ఏ రకంగా వస్తున్నాయి పెద్దలతో అక్కడ పెద్దలను తీసుకొని అవి రావడానికి కృషి చేస్తే రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఉంటుంది మన సమాజానికి ఏం చేయకుండా మరి మాకు పదవులు కావాలి మీరు మీరంతా సహకరించాలంటే అది కాని విషయం నేనైతే గంటాపదంగా చెప్తున్నా మన సమాజానికి మన చేనేత కార్మికులకు మరి గవర్నమెంట్ నుంచి వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే రాయితీలు అన్ని పోరాటం చేసుకుంటూ మన వాళ్ళకి ఏం చేస్తున్నామని చెప్పి మీ అంతు కృషి చేసి మరి రాజకీయాలకు ఎదగడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జయ హింద్ జయ తెలంగాణ మంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ నేత మీడియా విజన్.